అందరికీ నమస్కారం. నేను మీ సురేఖ. అమరావతి కథలు మళ్ళీ మొదలు తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తృప్తి. ఈ కథను స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న కథ అంబకం, ఆ కథని మీరంతా ఎంతో బాగా ఆస్వాదించినందుకు, అలానే మీ ఎంకరేజ్మెంట్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియచేసినందుకు థ్యాంక్ యూ. ఎవరైనా కనుక ఫస్ట్ టైం వింటుంటే మన ఛానల్ని, ఒకసారి రిమైనింగ్ స్టోరీస్ని కూడా వినేయండి. ఇప్పుడు మన కథని స్టార్ట్ చేద్దామా? అన్నట్లు మర్చిపోయా? మీరు కనుక బాగా ఆకలిగా ఉంటే ముందు భోజనం చేసేసి తర్వాత ఈ కథను వినండి. నేను ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం రోజున చదివా ఈ కథని, అందుకే ముందుగా మిమ్మల్ని వార్న్ చేస్తున్నా. ఏంటబ్బా సురేఖ ఇలా అంటుంది అనుకుంటున్నారా? కథ విన్నాక మీరే చెప్తారుగా. మరి మన కథని స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరెంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు, పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావకేక పెట్టి మాటలు మాన్పించాడు, పేకాట మూయించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు, అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లల్లో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూసారా లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కాదు, వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయ కాయపళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడుమలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అంటూ తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహాచక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలిస్తుంటే ఆకలి రెపరెపా పెరుగుతోంది. ఇక అక్కడ గాడిపోయే దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమూత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూసారా పులిహోర తిరగమూత, సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది, శరీరమంతా ఆకలే అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడెప్పుడు వడ్డిస్తారా అని ఆవురావరమంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, రెండాకులు కలిపి వేయించు అంటున్నాడు.
వడ్డనలు మొదలయ్యాయి. నేతి జాడి పుచ్చుకుని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరు మిరపకాయలు మిలాయించండి, పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లు మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో, అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మీగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు, జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ల భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అప్పటికీ కూరలు మిగల్లేదు. ఓ గరిట పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకుని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను. నాకైతే ఇంకా నోరూరుతుంది. సరిగ్గా ఆలోచిస్తే అమ్మ కూడా అంతే కదా, ఎన్నో రకాల వంటలు చేసి పెడుతుంది పిల్లల కోసం. పిల్లలు కడుపు నిండా తింటే చాలనుకుంటుంది. ఈ కథ విన్నాక మీకెవరు గుర్తొచ్చారు? అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.